ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల ఎంపీడీఓ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ మౌలాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు జడ్డ గురవయ్య మాట్లాడుతూ, గతంలో అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 లోపు ఉన్న వారికి నగదు తిరిగి ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం 20,000 లోపు ఉన్న వారికి గ్రామాల్లో వాలంటీర్లు వివరాలు సేకరించడం జరుగుతుందని, వారు రసీదులు అడుగుతున్నారని, ప్రస్తుతం తమ వద్ద పరిస్థితి ఒరిజినల్స్ లేవని అన్నారు. కొన్ని ఒరిజినల్స్ బాండ్లు హెడ్ ఆఫీస్ కు, కొన్ని బ్రాంచ్ ఆఫీస్ కు అప్పుడే సమర్పించినట్లు తెలియజేశారు. అనేక మంది ఒరిజినల్ బాండ్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. వారి వద్ద జిరాక్స్ కాపీలు కానీ ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు జడ్డా. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు రమణ, పీరా, జడ్డ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. బాధితులు అగ్రిగోల్డ్ బాయిల తరఫున మేము ఈరోజు ఎంపీడీఓ వారికి లెటర్ ఇవ్వటం జరిగింది. గతంలో ఇప్పుడు 10,000 లోపు ఇచ్చారు, కానీ ఇప్పుడు 20,000 లోపు ప్రతిదీ ఇస్తామని చెప్పారు. 20,000 లోపు ప్రతి వాలంటరీ చేస్తూ ఉన్నాడు. అయితే దాంట్లో ఏం జరిగిందంటే, మాకు రిసిప్ట్లు అనేది లేవు, ఒరిజినల్ అడుగుతున్నారు. ప్రతి ఒరిజినల్ కావాలంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కనుక ఒరిజినల్ బాండ్లు లేవు. అందరికీ ఇప్పుడు మాది మారుకుంగ ప్రాంతం కనుక గూడాలలో కూడా చాలామంది అగ్రిగోల్డ్ కట్టి ఉన్నారు. మేము చాలామందిని కూడా అగ్రిగోల్డ్ కట్టి ఉన్నాము. దీనివల్ల మాకు ఒరిజినల్ బాండ్లు అనేది లేవు కనుక కొన్ని వచ్చేసి హెడ్ ఆఫీస్లు అయిపోయినాయి, కొన్ని బ్రాంచ్ ఆఫీసులు కూడా అక్కడే ఆగిపోయినాయి. చాలామంది ఒరిజినల్ బాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒరిజినల్కి బదులు జిరాక్స్లు కానీ వాళ్ళ వద్ద ఏ ఆధారాలు ఉన్నా కానీ తీసుకొని మాకు కావాల్సిన న్యాయం చేయాలని సిఐడి వారిని కూడా కోరుతున్నాం. అట్లానే మాకు కావాల్సిన డేటా, మాస్టర్ డేటా మీ వద్ద ఉన్నది కనుక మాకు మాస్టర్ డేటా కూడా కావాలని మేము కోరుతున్నాము. మాకు తగిన న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము బతిమాడుకుంటున్నాము. మాకు తగిన న్యాయం చేయాలి.